సుకుమాలిన చర్య మళ్ళా బయటకు వచ్చి నా కొడక నీ కొడక అని చెప్పి మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి ఒక్కొక్క టీవీ వాళ్ళ తాలూకా చైర్మన్స్ గురించి అది కూడా ఏంటో ఒక జిమ్లోని చేస్తున్న వీడియో ఆ దిక్కుమాలిన జిమ్ ఆయన సొంత జిమ్మో ఏదో జిమ్ ఆయన ఏ ఏ వ్యవహారంలో ఉన్నాడో ఏదో జిమ్ చేసుకుంటున్నాడో అది చూపించాడు నేనేమంటానంటే బయటకు వచ్చింది వీడియో కాల్ అబ్బా జిమ్ చేస్తున్న వీడియో కాదు వీడియోకి వీడియో కాల్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది వీడియో కాల్ బయటకు వస్తే ఆ వీడియో కాల్ గురించి చెప్పవయ్యా అంటే వీడియో గురించి మాట్లాడతాడు ఏంది నాకు అర్థం కాదు అంటే సారీ టు సే అక్కడ ఒక ఆడపిల్ల నేను ఒక ఆడపిల్ల వెర్షన్లో ఆలోచిస్తున్నాను నేను ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడకపోతే తన వీడియో కాల్ మాట్లాడుతూ కూడా పక్కనున్న ఎవరో వ్యక్తి రికార్డింగ్ చేశాడు అది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడకపోతే ఆ పని చేస్తుంది ఒకసారి ఆలోచించండి అంటే అధికారం ఉంది కదా అధికార మదంతో నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది నా ప్రీవియస్ హిస్టరీ ఉంది కదా ఎన్ని అధవేశాలు వేసిన జగన్మోహన్ రెడ్డి ఏమి అనలేదు కదా సో నన్ను ఏమంటారులే నన్ను ఏం చేస్తారులే అని చెప్పి ఒక అధికార మదంతో ఆడపిల్లల మీద ఎగబడి పడతా ఉంటే సభ్య సమాజం చూస్తూ కూర్చోవాలి నేను ఒకటే కోరుకుంటున్నాను మహిళల్ని ఇలాంటి ఈడియట్స్ని చట్టసభలకు పంపిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మన కళ్ళారా చూస్తున్నాం రాబోయే కాలంలో కూడా మనల్ని మనం రక్షించుకోవాలనుకున్న ఇలాంటి ఈడియట్స్ని కనీసం ఇంట్లోంచి బయటికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా రాబోయే కాలంలో తెలుగు మహిళల మీద ఎక్కువగా ఉంది ఈ విషయంలోని చూద్దాం ఏదో సవాల్ ఇసిరాడు కదా సిబిఐ ఎంక్వైరీ రా ఇంకొకటి చేసినంత ఎదో పని మళ్ళీ పైగా వెంటనే ఎవరో ఒకరి మీద నెట్టియాలి కదా నెట్టకపోతే ఏదో కడుపుపురం మళ్ళీ దానికి కూడా అందువల్ల ఏం చేశాడంటే అయ్యన్న పాత్ర గారి మీద వాళ్ళ అబ్బాయి మీద విజయ్ మీద ఇంకా ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక కులం పేరు చెప్పి నోటుకొచ్చినట్టు తిట్టాడు నేనేమంటానంటే నువ్వు చేసిన ఏదో పనులకి దానికి మార్ఫింగ్ చేసి అవును పెద్ద సినిమా హీరో కదా మార్ఫింగ్ చేస్తే లైక్లు వస్తాయని మార్ఫింగ్లు చేస్తే వీళ్ళు కూర్చొని అసలు ఈ మార్ఫింగ్ల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు మార్ఫింగ్ల సంస్కృతి బూత్ సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు ఈరోజు నువ్వు అడ్డగోలుగా నువ్వు బయటకు వచ్చి నువ్వు బయటపడి ఈరోజు అయ్యన్న పాత్ర గారి మీద విజయ్ మీద వీళ్ళందరి మీద నడుతున్నావంటే నేను ఒకటి మాత్రం ఇందాక నేను టీవీలో సవాల్ చేసిన ఇప్పుడు కూడా పత్రికాముఖంగా చెప్తున్నా ఓకే నువ్వు అసలు తప్పు చేయలేదు నువ్వు అంటున్నావు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా అంతా నువ్వు చాలా సూపర్ 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 ఎంపీవి నీకు వచ్చిన క్రేజీని భరించలేక వీళ్ళందరూ కూడా నిన్ను టార్గెట్ పెట్టారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సంథింగ్ నీ మీద ఏదో బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నా అని అనుకుంటున్నావు పోలీస్ వ్యవస్థ నీ చేతిలోనే ఉంది కదా సిఐడి వ్యవస్థ నీ చేతిలోనే ఉంది కదా సిబిఐని నువ్వు వెళ్ళి కాల్ పట్టుకుంటే సిబిఐ కూడా వస్తుంది కదా ఎందుకంటే సిబిఐ దత్తపుత్రుడు మీ జగన్మోహన్ రెడ్డే కదా ఏ ఎంక్వైరీ వేయించుకుంటావు వేయించుకో అది నువ్వు కాదు అని చెప్పి రుజువు చేయి మేమే వచ్చి క్షమాపణ చెప్తాం బయటకు వచ్చి అంతే తప్పించి అడ్డగా దొరికిపోయి దానికి ఇంకా అదనపు ఏదో అంటారు కదా అద్దడానికి ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నెడుతూ ఇంకా నవ్వుల పాలు కాకోయ్యా గోరెంట్ల మాధవ్ కియా మోటార్స్ని బెదిరించినంత ఈజీ కాదు ఆడాలతో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు కింద తిట్టినంత ఈజీ కూడా కాదు ఆడాలతో పెట్టుకుంటే ఇప్పుడు బయటికి రా ఆడాలు ఏం పూజ చేస్తారో నీకు తెలిసింది గోరంట్ల మాధవ్కి సంబంధించి మీడియాలో వైరల్ అవుతున్నది అతను డినై చేశాడు అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పాడు అది మార్పుడు ఇది సంబంధం లేదని అది ఇన్వెస్టిగేషన్లో రావాలి ఏమొస్తుంది దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ అది మార్పు కాదు అని తెలిస్తే యాక్షన్ సీరియస్ యాక్షన్ పార్టీ అంటే దానికి సంబంధించి ఎట్లా చెప్పగలమమ్మా అది అది పూర్తి ఓ ప్రైవేట్ దీనికి సంబంధించిన దీన్ని ఇది అది బయట వైరల్ అయింది ఎవరైతే అక్కడ కనపడుతున్న వ్యక్తి దాన్ని డినై చేస్తున్నాడు పైగా ఛాలెంజ్ చేసి పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారని తెలిసింది సో దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో అందులో వచ్చే దీన్ని బట్టి ఒకవేళ అది మార్ఫ్ కాదనిస్తే ఇంకా సీరియస్ యాక్షన్ ఉంటుంది తెలియదు అత్యంత కఠినాది కఠినమైన శిక్ష ఏదైనా ఏది ఉంటే అది ఉంటుంది సారీ ఓ పొలిటికల్ పార్టీ తీసుకోగలిగిన యాక్షన్ ఏది ఉంటే అది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఉండకుండా ఎంక్వైరీ అంటే చట్టపరంగా జరగాల్సిందే ఆయన డినై ఆయన డినై చేశాడు మాట్లాడితే దీన్ని అబద్ధం ఫేక్ ఇది అదే నేను మీడియాకు చెప్పాను అదే పోలీస్ కంప్లైంట్లో కూడా ఇచ్చాము అన్నమాట
సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ది అవుట్కమ్ వస్తుంది. ఒక అసహ్యకరమైన ఇది వైరల్ ఏదన్నా అయితే అవి ప్రైవేట్ దీనికి సంబంధించిన అది ఎక్కడ తెచ్చినా కూడా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకొని దాని మీద అవుట్కమ్ను బట్టి యాక్షన్లో చేతల్లో చూపే పార్టీ మాది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటివి అయితే సహించం. ఏదైనా అలాంటిది ఉంటే అది బయటికి వచ్చిన తర్వాత ఇంకా అది ఎట్లుంటుందంటే ఇట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఉండేటట్టు పొలిటికల్ పార్టీ ఎట్ రియాక్ట్ కావాలను సభ్య సమాజంలో నిజంగా మంత్రులు మహిళల పక్షపాతిగా పేరొందిన పార్టీ ఎట్లుంటుందో దాని యాక్షన్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది దానికి తగినట్టు. సిగ్గుమాలిన చర్య మళ్ళీ బయటకు వచ్చి నా కొడక నీ కొడక అని చెప్పి మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి ఒక్కొక్క టీవీ వాళ్ళ తాలూకా చైర్మన్స్ గురించి. అది కూడా ఏంటో ఒక జిమ్లోని చేస్తున్న వీడియో ఆ దిక్కుమాల జిమ్ ఆయన సొంత జిమ్మో ఏదో జిమ్ ఆయన ఏ వ్యవహారంలో ఉన్నాడో ఏదో జిమ్ చేసుకుంటున్నాడో అది చూపించాడు. నేనేమంటానంటే బయటకు వచ్చింది వీడియో కాల్ అబ్బా, జిమ్ చేస్తున్న వీడియో కాదు. వీడియోకి వీడియో కాల్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. వీడియో కాల్ బయటకు వస్తే ఆ వీడియో కాల్ గురించి చెప్పవయ్యా అంటే వీడియో గురించి మాట్లాడతాడు ఏంది నాకు అర్థం కాదు. అంటే సారీ టు సార్, అక్కడ ఒక ఆడపిల్ల, నేను ఒక ఆడపిల్ల వెర్షన్లో ఆలోచిస్తున్నాను. నేను ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడకపోతే తన వీడియో కాల్ మాట్లాడుతూ కూడా పక్కనున్న ఎవరో వ్యక్తి రికార్డింగ్ చేశాడు, అది మనం అబ్జర్వ్ చేసుకుంటే. ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడకపోతే ఆ పని చేస్తుంది ఒకసారి ఆలోచించండి. అంటే అధికారం ఉంది కదా, అధికార మదంతో నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. నా ప్రీవియస్ హిస్టరీ ఉంది కదా, ఎన్ని అధవేశాలు వేసిన జగన్మోహన్ రెడ్డి ఏమి అనలేదు కదా, సో నన్ను ఏమంటారులే నన్ను ఏం చేస్తారులే అని చెప్పి ఒక అధికార మదంతో ఆడపిల్లల మీద ఎగబడి పడతా ఉంటే సభ్య సమాజం చూస్తూ కూర్చోవాలి. నేను ఒకటే కోరుకుంటున్నాను మహిళల్ని, ఇలాంటి ఈడియట్స్ని చట్టసభలకు పంపిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మన కళ్ళారా చూస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మనల్ని మనం రక్షించుకోవాలనుకున్న ఇలాంటి ఈడియట్స్ని కనీసం ఇంట్లోంచి బయటికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా రాబోయే కాలంలో తెలుగు మహిళల మీద ఎక్కువగా ఉంది. ఈ విషయంలోని చూద్దాం, ఏదో సవాల్ ఇస్తాడు కదా సిబిఐ ఎంక్వైరీ. రా ఇంకొకటి చేసినంత ఎదో పని, మళ్ళీ పైగా వెంటనే ఎవరో ఒకరి మీద నెట్టియాలి కదా, నెట్టకపోతే ఏదో కడుపుపురం మళ్ళీ దానికి కూడా. అందువల్ల ఏం చేశాడంటే అయ్యన్న పాత్రుడు గారి మీద, వాళ్ళ అబ్బాయి మీద, విజయ్ మీద, ఇంకా ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక కులం పేరు చెప్పి నోటుకొచ్చినట్టు తిట్టాడు. నేనేమంటానంటే నువ్వు చేసిన ఏదో పనులకి దానికి మార్ఫింగ్ చేసావు, నువ్వు పెద్ద సినిమా హీరో కదా, మార్ఫింగ్ చేస్తే లైక్లు వస్తాయని మార్ఫింగ్లు చేస్తే వీళ్ళు కూర్చొని. అసలు ఈ మార్ఫింగ్ల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు. మార్ఫింగ్ల సంస్కృతి, బూత్ సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు. ఈరోజు నువ్వు అడ్డగోలుగా నువ్వు బయటకు వచ్చి, నువ్వు బయటపడి ఈరోజు అయ్యన్న పాత్ర గారి మీద, విజయ్ మీద, వీళ్ళందరి మీద నడుతున్నావంటే, నేను ఒకటి మాత్రం ఇందాక నేను టీవీలో సవాల్ వేసిన, ఇప్పుడు కూడా పత్రికాముఖంగా చెప్తున్నా, ఓకే నువ్వు అసలు తప్పు చేయలేదు నువ్వు అంటున్నావు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు అంతా సోషల్ మీడియా అంతా నువ్వు చాలా సూపర్ 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 ఎంపీవి, నీకు వచ్చిన క్రేజీని భరించలేక వీళ్ళందరూ కూడా నిన్ను టార్గెట్ పెట్టారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సంథింగ్ నీ మీద ఏదో బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నా అని అనుకుంటున్నావు. పోలీస్ వ్యవస్థ నీ చేతిలోనే ఉంది కదా, సిఐడి వ్యవస్థ నీ చేతిలోనే ఉంది కదా, సిబిఐని నువ్వు వెళ్ళి కాల్ పట్టుకుంటే సిబిఐ కూడా వస్తుంది కదా, ఎందుకంటే సిబిఐ దత్తపుత్రుడు మీ జగన్మోహన్ రెడ్డే కదా. ఏ ఎంక్వైరీ వేయించుకుంటావు వేయించుకో, అది నువ్వు కాదు అని చెప్పి రుజువు చేయి, మేమే వచ్చి క్షమాపణ చెప్తాం బయటకు వచ్చి. అంతే తప్పించి అడ్డగా దొరికిపోయి దానికి ఇంకా అదనపు ఏదో అంటారు కదా, అద్దడానికి ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నెడుతూ ఇంకా నవ్వుల పాలు కాకొయ్యా గోరెంట్ల మాధవ్. కియా మోటార్స్ని బెదిరించినంత ఈజీ కాదు ఆడాలతో పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడు కింద తిట్టినంత ఈజీ కూడా కాదు ఆడాలతో పెట్టుకుంటే. ఇప్పుడు బయటికి రా, ఆడాలు ఏం పూజ చేస్తారో నీకు తెలుసుద్ది. గోరంట్ల మాధవ్కి సంబంధించి మీడియాలో వైరల్ అవుతున్నది, అతను డినై చేశాడు అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పాడు, అది మార్పుడు, ఇది సంబంధం లేదని. ఇంకా అది ఇన్వెస్టిగేషన్లో రావాలి ఏమొస్తుంది దాన్ని బట్టి. ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ అది మార్పు కాదు అని తెలిస్తే యాక్షన్, సీరియస్ యాక్షన్ పార్టీ. అంటే దానికి సంబంధించి ఎట్లా చెప్పగలమమ్మా, అది అది పూర్తి ఓ ప్రైవేట్ దీనికి సంబంధించిన దీన్ని ఇది, అది బయట వైరల్ అయింది. ఎవరైతే అక్కడ కనపడుతున్న వ్యక్తి దాన్ని డినై చేస్తున్నాడు, పైగా ఛాలెంజ్ చేసి పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారని తెలిసింది.
సో దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అందులో వచ్చే దీన్ని బట్టి ఒకవేళ అది మార్ఫ్ కాదనిస్తే ఇంకా సీరియస్ యాక్షన్ ఉంటుంది. తెలియదు, అత్యంత కఠినాది కఠినమైన శిక్ష ఏదైనా ఏది ఉంటే అది ఉంటుంది. సారీ, ఒక పొలిటికల్ పార్టీ తీసుకోగలిగిన యాక్షన్ ఏది ఉంటే అది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉండకుండా ఎంక్వైరీ అంటే చట్టపరంగా జరగాల్సిందే. ఆయన డినై చేశాడు, మాట్లాడితే దీన్ని అబద్ధం, ఫేక్ ఇది, అదే నేను మీడియాకు చెప్పాను, అదే పోలీస్ కంప్లైంట్లో కూడా ఇచ్చాము. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ది అవుట్కమ్ వస్తుంది. ఒక అసహ్యకరమైన ఇది వైరల్ ఏదన్నా అయితే అవి ప్రైవేట్, దీనికి సంబంధించిన అది ఎక్కడ తెచ్చినా కూడా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకొని దాని మీద అవుట్కమ్ను బట్టి యాక్షన్లో చేతల్లో చూపే పార్టీ మాది, జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటివి అయితే సహించం. ఏదైనా అలాంటిది ఉంటే అది బయటికి వచ్చిన తర్వాత ఇంకా అది ఎట్లుంటుందంటే ఇట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఉండేటట్టు పొలిటికల్ పార్టీ ఎట్ రియాక్ట్ కావాలనో సభ్య సమాజంలో నిజంగా మంత్రులు మహిళల పక్షపాతిగా పేరొందిన పార్టీ ఎట్లుంటుందో దాని యాక్షన్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది, దానికి తగినట్టు ఉంటుంది.